భారత వాయుసేన మరింత బలోపేతమైంది. ఫ్రాన్స్ నుంచి రెండో విడత రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకున్నాయి. మూడు ఫైటర్ జెట్స్ మార్గమధ్యంలో ఎక్కడ ఆగకుండా ప్రయాణించి గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ అయ్యాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బుధవారం రాత్రి 8:14 సమయంలో రెండో బ్యాచ్ రాఫెల్ విమానాలు ఇండియాకు చేరాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విమానాలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ మార్గమధ్యంలో గాల్లోని నింపిందని వాయుసేన ప్రకటించింది. ఫ్రాన్స్లోని ఇస్ట్రిస్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరి 8 గంటలకు పైగా ప్రయాణించాయని, మొత్తం 3,700 నాటికల మైళ్ల దూరం ప్రయాణించి ఇండియా చేరుకున్నాయని తెలిపింది. కాగా ఈ మూడింటితో కలిపి మొత్తం 8 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు వాయుసేన అమలు పొదిలో ఉన్నట్లయింది. మొత్తం 59,000 కోట్లతో 36 విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఓవైపు చైనాతో, మరోవైపు పాకిస్తాన్తో సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ ఈ విమానాలు మరింత బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.